కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం 10 రోజుల లాక్డౌన్ విధించిందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని భీమవరం రూరల్ సీఐ బన్సీలాల్ అన్నారు. ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డి ఆదేశాల ప్రకారం బోయినపల్లి మండలం నర్సింగాపూర్ వద్ద చెక్పోస్ట్ను ఏర్పాటు చేయగా 6వ రోజు వేములవాడ రూరల్ సీఐ బన్సీలాల్ చెక్పోస్ట్ను సందర్శించి వాహనాల తనిఖీ చేపట్టారు. ఎవరైతే సహకరించకుండా బయట తిరుగుతున్న వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన గైడ్లైన్స్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. బోయినపల్లి ఎస్ఐ అభిలాష్ ఆధ్వర్యంలో నర్సింగాపూర్ చెక్పోస్ట్ వద్ద 24 గంటలు పర్యవేక్షిస్తున్నారని సీఐ అన్నారు. సీఐ వెంట ఎస్ఐ అభిలాష్, ప్రొబేషన్ ఎస్ఐ సంతోష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. అన్నది విపరీతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా మన ప్రభుత్వం ఈరోజు ఈ నెల 12వ తేదీ నుండి లాక్డౌన్ని సంపూర్ణంగా అమల్లోకి తెచ్చిన విషయం తెలుసుకుంటుంది. విలేజ్ దగ్గర ఈ బోయినపల్లి మండల ఫాజుల్ నగర్ దగ్గర 2 చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 24 అవర్స్ ఇక్కడ చెక్పోస్ట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని మినహాయించి అనవసరంగా ఎటువంటి కారణాలు లేకుండా ప్రజలు ఎవరైతే అనవసరమైన మూమెంట్ చేస్తున్నారో వాళ్ళపై కేసు నమోదు చేసుకుంటూ రిపోర్ట్ చేస్తున్నారు. మా ఎస్పీ గారు రాహుల్ గారి ఆదేశానుసారం ఇక్కడ పీస్ఫుల్గా డిపోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన వేములవాడ రూరల్ పిఎస్ పరిధిలోని ఫాజుల్ నగర్ చెక్పోస్ట్ వద్ద కూడా ఎస్ఐ గారు వాళ్ళ యొక్క సిబ్బందితో ఎక్కడబందిగా చెక్పోస్ట్ అన్నది ఏర్పాటు చేస్తూ వాహనాలు తనిఖీ చేస్తూ ఎవరైతే అకారణంగా బయట ఎటువంటి కారణం లేకుండా బయట ఎవరైతే మూమెంట్ చేస్తున్నారో వాళ్ళపై ఇష్టం ప్రకారం ఉంచాలని పైన ఇంపోజ్ చేస్తూ వాళ్ళపై